నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ ఇలాంటి విజయం, ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది, మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం. ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్ల ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి. మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడ పెద్ద సమస్యలు రాలేదు. అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లే ఇచ్చాం. అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు, వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి 6 జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు, ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యూన్సీకి వచ్చారు, నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా
ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు, దేని అనకాపల్లో స్పష్టత ఇచ్చారు. తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు, నేను చాలా ఎన్నికల్లో చూశాను, అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడు చూడలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు, అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.